హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేము వాడపల్లి వెళ్తున్నాం అన్నమాట. సో వచ్చేసాం. లాస్ట్ నేను షార్ట్లో చెప్పాను కదా 5 వీక్స్ కంప్లీట్ అయినాయి అని. సో ఆ తర్వాత 2 వీక్స్కి ఇంకా 7 వీక్స్ అయిపోయాయి. సో ఫ్యామిలీ మొత్తం అండ్ అందరూ వచ్చిన వాళ్ళు, 7 వీక్స్ చేసిన వాళ్ళు, ఫ్యామిలీస్ అందరం కలిసి వచ్చాము. అండ్ మేము వచ్చి 7 మే వెళ్ళాము. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయిపోయింది, బట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అష్టోత్తరంకి వచ్చామన్నమాట. అండ్ రాగానే లైన్ పెద్దగా ఏం లేదు, బికాస్ స్లాట్స్ వైజ్. అండ్ టికెట్స్ అనేవి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ ఉండవు. అండ్ రాగానే అక్కడ మా టైం ఇంకా అవ్వలేదని చెప్పి అక్కడ ఆపారు. సో అక్కడ మా వాళ్ళందరూ కూర్చుని గోవింద నామాలు చదివారు. తర్వాత ఒక 1/2 అవర్ అట్లా లైన్లో ఉన్నాక స్టార్ట్ అయిపోయింది, ఇంకా వచ్చేసాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. మనం ఏమీ చేయక్కర్లేదు, తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళే పూజ చేస్తారు. సో పూజ అయితే చాలా బాగా అయింది. అండ్ తులసి మాలలు అవి కంపల్సరీ అక్కడ ఇవ్వాలి కదా, సో ఇచ్చాక లాస్ట్లో మనకి ఇస్తారనమాట. కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. సో పూజ మొత్తం అయిపోయింది. ఇంకా పూజ అయ్యాక ప్రదక్షిణాలు చేసాము. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు. అండ్ ఒకవేళ 7 వీక్స్ చేసిన వాళ్ళు ఉంటే ఆ 7 వీక్స్ 7 అంటే ప్రతి వీక్ 7 ప్రదక్షిణాలు చేయాలంట. ఆ ప్రదక్షిణాలు చేసేసాక ఇంకా దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ అష్టోత్తరం చేయించుకున్న వాళ్ళని గర్భగుళ్ళకి కూడా పంపిస్తారు. దర్శనం కూడా చాలా బాగుంది. అండ్ బయటకు రాగానే వాడపల్లిది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో వాటిలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మాతో వీడియో తీసుకున్నారు. నేను, మా డాడీ, ఇంకా అందరం చాలామంది మాట్లాడాము, లైక్ ఎందుకు వచ్చారో, మీకు ఎలా తెలుసు అలా అనమాట. సో నేను అక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసాను. యాక్చువల్లీ ఫోన్ ఎలా ఉండదు, బట్ వాళ్ళు కూడా ఏమనలేదు. ఇంకా బయటకు వచ్చేసాము. తర్వాత వచ్చేసి ఇంకా బయట విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఆయన్ను కూడా దర్శించుకున్నాం. తర్వాత ఇంకా మా అక్క బర్త్డే వస్తుందని చెప్పేసి అన్నదానంకి పేరు ఇచ్చాము. అండ్ నా పేరు మా అక్క పేరు ఇస్తే నా పేరులో సుష్మితలో తా తీసేసి సుష్మిత అని పెట్టారనమాట. అంతే. తర్వాత ఇంకా అక్కడ కాయిన్స్ అవి అట్లా పెడితే అంటుకుంటాయంట, సో అవి ట్రై చేస్తున్నారు, నేను ట్రై చేయలేదు. ఇంకా లంచ్ కూడా అక్కడే చేసేసామన్నమాట. లైక్ మేము 6 అట్లా స్టార్ట్ అయ్యాము, సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము ఎవరు. సో ఇంకా లంచ్కి దర్శనం అది అయిపోయాక లంచ్ కూడా అక్కడికే వెళ్ళిపోయామన్నమాట. సో లంచ్ కూడా బాగుంది. 11కి తినేసాము మేము పచ్చడి, పప్పు అండ్ ఒక కర్రీ, సాంబార్ అండ్ పెరుగు అన్నమాట. అక్కడ మేము ఫుడ్ అయితే బాగుంది, బట్ దానికి కూడా లైన్లో వెళ్ళాలన్నమాట. కానీ 11 నుంచి స్టార్ట్ అంట లంచ్. సో మీరు కూడా ఎవరైనా వెళ్తే తినండి, చాలా బాగుంది ఫుడ్. నేనైతే ఫస్ట్ టైం. సో ఇంకా లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసేసాక ఇంకా తిరిగి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ నేను వచ్చేసి అక్కడ ఒక బ్యాండ్ కొనుక్కున్నాను, షాప్స్ అవి ఉంటాయి కదా. సో అక్కడ అంతే ఈ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై గాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.